వెల్కమ్ టు మై ఛానల్. నా వల్లే అనుష్క హీరో అయిందంటున్న నటుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారిపోయి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆయన చేసిన కామెంట్. ఇంతటికి ఎవరా నటుడు, అసలు అనుష్కని హీరోయిన్ చేయడానికి అతను ఏం చేశాడు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం. అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక జేజమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనుష్క శెట్టి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో 1 నుండి 2 సినిమాలు నటించిన, అంటే చాలామందితో ఆ తర్వాత 1-2 సినిమాల్లో నటించిన తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోతూ ఉంటారు. ఆ రకంగానే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చి నెగిటివిటీ, అంటే తగ్గట్టుగా నెగిటివిటీ ప్లేస్ చేశారంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని దాని తగ్గట్టుగా వాళ్ళ ప్లేస్మెంట్ అంటే వాళ్ళకంటే గుర్తింపు తెచ్చుకొని ఒక ఓకే అమ్మాయి తెలుగు అమ్మాయి అనే ఒక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. కానీ అనుష్క శెట్టి మాత్రం నెగిటివిటీని కూడా చాలా పాజిటివ్గా తీసుకొచ్చింది. టాలీవుడ్ జేజమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి అందరి చేత సభాష్ అనిపించుకుంది. అంటే చాలామంది వచ్చారు, అనుష్కతో పాటుగా చాలామంది ఉన్నారు వచ్చారు, కానీ 100% తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనే ఒక గుర్తింపును అయితే అనుష్క శెట్టి అయితే చెప్పించుకుంది. అయితే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో దూరంగా ఉన్నారామె, ఆ విషయం మనకు తెలుసు. ఆమె నటించినటువంటి చివరి మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా ఆమె మళ్ళీ తన పునర్వైభవం అందుకుందని చెప్పుకోవచ్చు. మంచి మంచి సినిమాలో అవకాశాలు వస్తున్నా సరే ఎందుకు ఆమె ఆఫర్స్నన్నీ కూడా రిజెక్ట్ చేస్తుంది? అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం నేనే అంటూ ఒక నటుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఆయన మరి ఎవరో కాదు సోను సూద్. ఎలా అసలు సోను సూద్కి అనుష్కకి అసలు ఎలా పరిచయం అయింది, అనుష్క హీరో అవడానికి సోను సూద్ ఏం చేశాడు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి తప్పనిసరిగా మీరు కనుక అనుష్క అభిమానులైనా సోను సూద్ గారి అభిమానులైనా తప్పనిసరిగా మీరు మన ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అనుష్క శెట్టి, నేను ముంబైలో ఒకే జిమ్లో వర్కౌట్ చేయడానికి వెళ్ళేవాళ్ళం, అప్పటికే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, డైరెక్టర్ పూరి జగన్నాథ్తో ఫ్రెండ్షిప్ కూడా నాకు ఉంది అని చెప్పుకొచ్చాడు సోను సూద్. అయితే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి ధూమ్ సినిమా ఏదైతే ఉందో దానికి ఇంచుమించు అదే విధంగా ఉండే సినిమాను తెలుగులో కూడా తెరకెక్కించబోతున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు నన్ను నాగార్జున సెలెక్ట్ చేశారు. అయితే హీరోయిన్ కోసం కొత్త ఆర్టిస్ట్ కావాలంటున్న చూస్తున్నటువంటి సమయంలో నేను అనుష్క గురించి నేను చెప్పాను. నిజానికి నేను అప్పటి వరకు కూడా అనుష్కతో ఎప్పుడు మాట్లాడిందే లేదు. జిమ్లో కనిపిస్తే ఒక స్మైల్ ఇచ్చేది, ఆ పాత్రకు తన సూట్ అవుతుంది, అంటే ఆ క్యారెక్టర్లో తన సూట్ అవుతుందని ఒక అభిప్రాయానికి వచ్చి నాకు అనిపించింది. అందుకే జిమ్ ట్రైనర్ నుంచి కూడా ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. ఆ తర్వాత ఆమె సినిమాలో సెలెక్ట్ అయింది, సూపర్ సినిమాలో నటించింది, నన్ను మించినటువంటి పెద్ద స్టార్ అయిపోయింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు సోను సూద్. ఈ రకంగా అనుష్క శెట్టిని హీరోయిన్ చేసింది ఎవరనేది తెలుసుకున్నారు కదండి, సోను సూద్. కాబట్టి తప్పనిసరిగా సోను సూద్ అనుష్క శెట్టిని హీరోయిన్ చేయడానికి మొదటి బీజం వేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా అనుష్క అభిమానులందరూ కూడా సోను సూద్, అలాగే నాగార్జున అభిమానులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.